పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే రైతులకు ఇక ఉచిత విద్యుత్ ఉండదు. కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ పూర్తిగా గాలికి ఎగిలిపోతుంది. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే కొన ఊపిరితో ఉన్న 1.08, 1.04 రెండు కూడా పూర్తిగా మూతబడిపోతాయన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే ఫీజు రీఇంబర్స్మెంట్ అరకొర ఇస్తా ఉన్నారు, అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇక పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఈ కొన ఊపిరితో ఉన్న ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం కూడా పూర్తిగా పక్కన వెళ్ళిపోతుంది, రద్దు అయిపోతుంది. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇవాళ ఊర్లల్లో 10 మంది కూడా ఇల్లులు ఇవ్వడంలా. ఈసారి పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఇల్లు ఇచ్చే కార్యక్రమమే పూర్తిగా పక్కన పెట్టే కార్యక్రమం జరిగిపోతుందన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గతాన్ని ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. 1994 మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 1994 ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ 1994 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, గెలిచింది, వాళ్ళు చేస్తామని చెప్పింది ఏమిటో తెలుసా? సంపూర్ణ మద్య నిషేధం, 2 రూపాయలకే కిలో బియ్యం. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక ఏమైంది? 1995 వెన్నుపోటు పొడిచి సీఎం కాగానే ఏం చేశాడు? బియ్యము 2 రూపాయలు కాస్తా 5 రూపాయల పావులాకు పెంచేసిన గత చరిత్ర ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 1995 ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చేశాడు? మద్యపాన నిషేధాన్ని పూర్తిగా ఎత్తేసిన చరిత్రను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 1995 మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు? 50 గవర్నమెంట్ కంపెనీలు పూర్తిగా అమ్మేసిన పరిస్థితిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను మీ అందరితో. అదే మాదిరిగా ఈసారి మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక పొదుపు సంఘాల్లో ఇప్పటికే 0 వడ్డీ అనేది తీసేసినాడు. ఇక పొదుపు సంఘాలకు సంబంధించిన వడ్డీలు ఇక మామూలుగా ఉండవు, వడ్డీలు బాదుడే బాదుడుగా ఉంటాయి. పొరపాటున ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే రైతులకు బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీ వచ్చే రుణాలు ఇక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్తాడు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి రైతులకు ఇచ్చే రుణాలు బ్యాంకుల దగ్గర నుంచి వచ్చే రుణాలను పూర్తిగా కత్తిరించే కార్యక్రమం చేస్తాడు అన్నది మర్చిపోవద్దని నేను చెప్తా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 నెలల కోసం అని చెప్పి మనకు సినిమాలు చూపిస్తా ఉన్నాడు. ఆ సినిమాలన్నీ కూడా 3 నెలలే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ సినిమాలు ఉండవు, ఆ పథకాలు ఉండవు, చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా రద్దు చేస్తారన్నది మర్చిపోవద్దని మీ అందరితో కూడా చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటేస్తే ఈసారి ఏమవుతుందో తెలుసా? ఈసారి తనను వ్యతిరేకించే వారిని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు బతకని కూడా బతకనివ్వడు. తన పోలీసుల్ని గ్రామం నుంచి రాజధాని వరకు తానే పెట్టుకున్నాడు. మనుషులను చంపిన కేసులుండవు, సిబిఐని రానివ్వడు, ఈడీని రానివ్వడు. పత్రికలన్నీ టీవీలన్నీ ఎలాగూ అమ్ముడుపోయాయి. ఇక ఆ తర్వాత వాళ్ళు చంపినా కూడా కేసులు రాసేవాళ్ళు ఉండరు, కనీసం పత్రికల్లో టీవీలలో చెప్పేవాళ్ళుండరు, చూపించేవాళ్ళుండరు, రాతలు కూడా రాసేవాళ్ళుండరు. పైగా తానే చంపేసి మీ బంధువులను తానే చంపేసి వాళ్ళ బంధువులే ఆయనను చంపారు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ కూడా ఇచ్చేస్తాడు ఈ పెద్ద మనిషి. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఓటు వేస్తే ఈసారి బీసీలు ఉండరు, ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు, మైనారిటీలు ఉండరు, నిరుపేదలు ఉండరు, మధ్యతరగతి వర్గాలు ఎవ్వరూ కూడా ఉండరు. వీరందరికీ ఉద్యోగాలు ఉండవు, బతికే హక్కు కూడా ఉండదు. మీ అందరికీ తెలిసిందే కదా, మొన్న బీసీ వర్గాలకు ఎస్సీ వర్గాల వారికి జడ్జుల ఉద్యోగాలు ఇచ్చేదానికోసమని చెప్పి ముందుకొస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి లేఖలు రాశాడు, బీసీలుగా ఉన్న వీళ్ళు అర్హులు కారు,
వీళ్ళకి సామర్థ్యం లేదు అని చెప్పి ఏకంగా లేఖలు రాసి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసిన గత చరిత్రను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి చివరి 3 నెలల్లో ఆయన చూపిస్తున్న సినిమాలు గన మీరు పొరపాటును నమ్మితే, డ్రామాలు చేస్తూ ఉన్నవి పొరపాటును మీరు నమ్మితే, చంద్రబాబు నాయుడు గారు మన టీవీలలో చూసినప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాడు, ఆ ఎన్నికల అడ్వర్టైజ్మెంట్లను పొరపాటును మీరు నమ్మితే ఏం జరుగుతుందో తెలుసా? నరమాంసాన్ని తినే అందమైన రాక్షసిని నమ్మినట్టే అన్నది మీరు ఎవ్వరూ కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఒకసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మోసపోయాం, ఇక ఆ తర్వాత కూడా మళ్ళీ మోసపోయే కార్యక్రమం జరిగింది అని అంటే ఎవ్వరం కూడా బతకమో అన్న సంగతి ఎవ్వరూ కూడా మర్చిపోవద్దని మీ అందరితో కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి, ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ తర్వాత అది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగి గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది, అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. నేను మీ అందరితో కూడా కోరేది ఒకటి, మరో 14 రోజుల్లో ఎన్నికలున్నాయి, ఈ 14 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రోజుకొక సినిమా చూపిస్తాడు మనకు, రోజుకొక డ్రామా చేస్తాడు, ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా కూడా చూపిస్తారు. ఇవాళ జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అన్న సంగతి మీరెవ్వరూ కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మీ అందరూ కూడా నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ కుట్రలతో కూడిన రాజకీయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కుట్రలు రాబోయే రోజుల్లో ఎన్నికల నాటికి వచ్చేసరికి ఇంకా తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళిపోతాయి. చివరి స్థాయిలోకి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? మీ ఊళ్ళకు మీ వార్డులకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు, పంపించి ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బు పెట్టి మిమ్మల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా, మీరందరూ కూడా మీ మీ గ్రామాలలో మీ మీ వార్డుల్లో ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి, కలిసి ఆ ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఒప్పికబట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అయ్యాక మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15000 రూపాయలు ప్రతి అక్క చేతిలోనూ అన్న పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, అక్క ఈరోజు మన పిల్లలు ఇంజనీరింగ్ చదవాలన్నా, ఈరోజు మన పిల్లలు డాక్టర్ కథ చదువులు చదవాలన్నా, ఈరోజు మన పిల్లలు ఏ పెద్ద చదువులు చదవాలన్నా, ఈరోజు మన పరిస్థితి ఏమిటక్క అని చెప్పి ఆ అక్కను అడగండి, ఆ అక్కకు చెప్పండి, అక్క ఈరోజు మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే మనకున్న ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి, మనం అప్పులు పాలైతే తప్పనిచ్చి మన పిల్లలను ఇవాళ ఇంజనీర్లుగా చదివించే పరిస్థితి ఉందా అక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపికబట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా అన్న ఎన్ని లక్షలు ఖర్చు అయినా కానీ అన్న చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి,